చూడండి, ఈ రోజు అన్నది ఈ ఈ క్వశ్చన్ కి ఫ్రేజ్, అది అది జవాబు. ఈ వర్బుని మాత్రం మనం ఎప్పుడు ఏం చేస్తారు అనే చేస్తాం, చేయడం అనే ఉంటుంది. అందుకే షార్ట్ గా వర్బుని రాసుకోండి. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. అంటే ఈ వాక్యంలో, ఈ వాక్యంలో 1, 2, 3, 4, 5 ఫ్రేజెస్ ఉన్నాయి. ఎన్ని ఫ్రేజెస్ ఉన్నాయి? 5. సో ఈ 5 ఫ్రేజెస్ ని తెలుగులో అయితే ఇలా చెప్పారు, ఈ రోజు నేను మీకు ఉదాహరణలతో వివరిస్తాను. లేదు, నేను ఇంకొక రకం చెప్తాను మీకు. ఈ రోజు నేను ఉదాహరణలతో వివరిస్తాను. ఇప్పటి వాక్యంకి ఈ వాక్యానికి తేడా అనిపించిందా మీకేమైనా? ఏం లేదు. విషయంలో తేడా ఏమైనా ఉందా? లేదు సార్. కానీ ఫ్రేజెస్ యొక్క స్థానాల్లో మార్పు ఉంది, గమనించండి. అవును. అర్థమైందా? అయింది. ఎస్ సార్. మీరు నేర్చుకోవలసింది మన తెలుగులో మన ఫ్రేజెస్ ఏ వరుసలో ఉంటాయి అన్నది మీకు మొత్తం తర్వాత నేర్చుకుంటారు. ఒక్కొక్క ఫ్రేజ్ మీ వరకు వస్తే ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు ఆ ఫ్రేజెస్ ఏ వరుసలో ఎలా ఉండాలి అన్నది నేర్చుకుంటే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. అది కరెక్ట్ గా మాట్లాడగలుగుతారు. అర్థమవుతుందా? ఓకే సార్. అయితే చెప్పు. ఎస్ సార్ అన్నారు. కంటిన్యూ. నన్నే చెప్పమంటారా? చెప్పండి. ఈ తెలవడం కొరకు మీకు ఫ్రేజెస్ అని చెప్పడం ఎందుకు చెప్పానంటే, ఈ వెన్ అనే దాని యొక్క ఫ్రేజ్ లో 2 మాటలు ఉన్నాయి. ఈ రోజు, ఈ వేరే, రోజు వేరే. అర్థమైందా? హూ అనే దాంట్లో ఒకటే మాట ఉంది, నేను. హూమ్ అనే క్వశ్చన్ యొక్క ఫ్రేజ్ లో కూడా ఒకటే మాట ఉంది, మీకు. ఉదాహరణలతో అన్న క్వశ్చన్ లో మాత్రము 2 ఉన్నాయి, ఉదాహరణ లో, ఉదాహరణలతో అని. వివరిస్తారు అనేది వర్బ్ ఒకటే పదంలో ఉంది ఇక్కడ. అవును. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ రోజు అని మనం తెలుగులో చెప్పే దానిని దిస్ డే అనో, టుడే అనో, ఆన్ దిస్ డే అనో ఇంగ్లీష్ లో సందర్భాన్ని బట్టి, ఆలోచనను బట్టి చెప్పవచ్చును. కానీ అదంతా కలిపి ఆన్ దిస్ డే అని ఉంటే దాన్ని ఆన్ దిస్ డే అని చెప్పొద్దు, పలకొద్దు. ఆన్ దిస్ డే అని పలకాల. టుడే, ఈ రోజుని మీరు టుడే అని చెప్తారు. ఓకే, టుడే ఇంగ్లీష్ లో ఒకటే పదం, రైట్. కానీ అప్పుడప్పుడు ఈ రోజు కాకుండా 2 రోజుల తర్వాత ఇక్కడ వెన్న దగ్గర ఈ రోజు తీసేసి ఊరికే మీరేం చేయండి, ఇంకొక జవాబు పెట్టుకోండి.
ఈ రోజు కాదు మరొక జవాబు కొంచెం పెద్దగా వచ్చేది ఎలాగా వచ్చే సోమవారం నాడు అర్థమైందా ఓకే సార్ ఈ వచ్చే సోమవారం నాడు కూడా వెన్ యొక్క ఫ్రేజే అవును మరి దాంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి మూడు ఆ ఇంగ్లీష్ లో నెక్స్ట్ కానీ మనం తెలుగులో చెబితే వచ్చే సోమవారము నాడు అనే దాంట్లో వచ్చే ఉంటే కమింగ్ మన ఫస్ట్ ఉంది వచ్చే ఉంది ఇంగ్లీష్ లో ఫస్ట్ అది ఉందా లేదు మాట ముందు ఉంటుంది తెలిసిందా ఆన్ కమింగ్ మండే ఈ మూడింటిని వేరువేరుగా రాస్తారు కానీ చెప్పేటప్పుడు ఆన్ కమింగ్ మండే అని కలిపి చెప్పాలా ఎందుకని అదంతా ఒక్కటే ఫ్రేజ్ అదంతా వెన్ యొక్క ఫ్రేజ్ అర్థమైందా ఓకే ఇప్పుడు ఈ వెన్కి జవాబులు ఈ వాక్యం కాకుండా మీ సొంత వాక్యాలు తీసుకొని రకరకాల వెన్నులతో తయారు చేయండి అప్పుడు మీకు ధైర్యం వస్తుంటుంది వెన్నులు ఎంత మార్చినా ఆ ఎస్ 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 నేను ఐ కెన్ డూ దిస్ వెన్ ఫ్రేజ్ అని రావాల అట్లాగే హౌ అట్లాగే వెనుక బదులు వేర్ చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా వాట్ ఈ వెన్ను దగ్గర కూడా ఒకటే వెన్ను ఉండదు వచ్చే సోమవారము సాయంత్రము 4:30 గంటలకు అర్థమైందా ఓకే ఎస్ సార్ అది వెన్ను కానీ ఎన్ని పదాలు వచ్చినాయి వచ్చే సోమవారము సాయంత్రము 4:30 గంటలకు తెలుస్తుందా ఓకే లేదు ఒకటే మాటలో ఉంటుంది రేపు ఒకటే మాట అవును సో ఒక ఫ్రేజ్ అనేది ఒక మాటతో ఉండొచ్చు రెండు మాటలతో ఉండొచ్చు మూడు మాటలతో ఉండొచ్చు ఇంకా ఎక్కువ మాటలతో కూడా ఉండొచ్చు అవసరాన్ని బట్టి భావాన్ని బట్టి కానీ మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు రాసేటప్పుడు ఫ్రేజ్ అంతా ఒకేసారి ఒకే చోట రాయాల్సి ఉంటుంది చెప్పాల్సి ఉంటుంది ఇది మొదట నేర్చుకోండి మీ ఫ్రేజులన్నింటికి ఇదే అది వర్బ్ ఫ్రేజ్ గురించి మాత్రము చాలా ఎక్కువ వివరించాలి అది నేను రేపు వివరిస్తాను ఓకే